33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నానన్నారు డీజీపీ సాంబశివరావు. మంగళగిరి 6వ బెటాలియన్ లో వీడ్కోలు పరేడ్ జరిగింది. పదవి విరమణ చేయనున్న సాంబశివరావు చివరిసారిగా గౌరవ వందనం స్వీకరించారు. తన ప్రసంగంలో డీజీపీ భావోద్వేగానికి గురయ్యారు. తాను ఈ స్థాయికి ఎదగడానికి తన గురువులే కారణమని, విధి నిర్వహణలోనూ ఎవరిని ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అప్పగించిన ప్రతి బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించానన్నారు. ఐఐటీ కంపెనీ ఇంటర్ పూర్తి చేశారు. 1980 ఏఎస్పీగా తన పోలీస్ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీ నందూరి సాంబశివరావు ఐపీఎస్ గారు 2016 జూలైలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశారు. పెరేడ్ పరిశీలన అనంతరం రాష్ట్ర డైరెక్టర్ జనరల్ పోలీస్ శ్రీ నందూరి సాంబశివరావు ఐపీఎస్ గారు వేదికను సమీపించారు. రోచకమైన సంగీత వాయిద్యాల నడుమ శ్రీ టి సుబ్రహ్మణ్యం గారి నేతృత్వం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాతి ప్రదర్శన కోసం ఒక వరుసలో సిద్ధంగా ఉందని కందెన ఊరుకు చెందిన 2వ బెటాలియన్ అదిగో ప్రస్తుతం వేదికలు నిర్మించేందుకు కృష్ణయ్యం దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థను అత్యంత ఆధునీకరణ పద్ధతుల్లో నడిపిస్తూ అంటేనే దేశ స్థాయిలో గర్వపడే విధంగా తీవ్రవాద సమస్యను అరికట్టడంలో కానివ్వండి, ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా ఏపీ పోలీస్ ఎదుర్కొంటుంది అనేటువంటి అంశానికి వచ్చినప్పటికీ దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు ఉంది. ఆ విధంగా ప్రతి పోలీస్ కానిస్టేబుల్ సోదరుడు కూడా కష్టపడ్డారు, డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి గర్వపడేలా మంచి పేరు తీసుకొచ్చారు. ఈ 18 నెలల కాలంలో గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీ చంద్రాజప్ప గారు ఏ రోజు కూడా మేము చేసిన దాన్ని పలాంది తప్పు చేశారు అనకుండా పూర్తిగా సహకారం పూర్తిగా ప్రోత్సాహం ఇస్తూ చాలా వెన్నంటున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ నిమ్మకాయల చంద్రజప్ప గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచి కాదు, ఏపీఎస్ఆర్టీసీ ఎండిగా ఉన్నప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో గైడెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి వారికి జన్మలో వారు చేసినటువంటి సహాయాన్ని ప్రోత్సాహాన్ని నేను మరవలేను. మరొకసారి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2016 జూలై ఇద్దరం కలిసి 86లో కాకినాడలో మొట్టమొదటిగా ట్రైనింగ్లో ఇద్దరం ఒకే ఎస్పీ దగ్గర చేయడం జరిగింది, రతన్ సార్ దగ్గర. అప్పటి నుంచి ఇది 5వసారి వారి దగ్గర నేను ఛార్జ్ తీసుకోబోవటం. నిన్న సంవత్సరాలను కలిసినప్పుడు వారు నాకు కొంత బ్రీఫింగ్ ఇచ్చారు. వారు ఏదైతే కంటిన్యూ చేశారో ఆ ప్రోగ్రామ్స్ మనకి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి మన మిగతా అదర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ కూడా ఇంకొంచెం మనం స్ట్రెంగ్ చేయడానికి ప్రయత్నిస్తాను. వారికి ఈ రిటైర్మెంట్ అయ్యే సందర్భంలో వారికి వారి కుటుంబానికి భగవంతుడు మేలు చేయాలని కోరుతూ మంచి ఆరోగ్యంతో గడపాలని కోరుతూ